మెదక్ జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. చేగుంట మండలం బోనాల వద్ద కెనాల్ ద్వారా గోదావరి నీటిని విడుదల చేసిన మంత్రి హరీష్ రావు ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ గోదావరి నీటిని చూస్తే గొప్ప పండుగగా అనిపిస్తుందని దసరా దీపావళి పండుగలలాగా అనిపించిందని గోదావరి నీరు చేగుంటకి వస్తుంది అని మనం అనుకున్నామా అని మంత్రి అన్నారు. బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు భూములు ఇవ్వకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే గోదావరి నీరు రాకపోతుండే కదా అని గతంలో చేగుంట మండలం ప్రజలు నీటికి ఇబ్బంది పడ్డారని కేసీఆర్ ప్రాజెక్టులు కడుతుండు వాళ్ళు అడ్డుకుంటున్నారు అని బీజేపీ రైతుల మోటార్లకు మీటర్లు పెడతా అంటున్నారని మంత్రి ఆరోపించారు. ప్రాజెక్టుల ద్వారా రైతుల పొలాలకి నీరు ఇస్తున్న కేసీఆర్ కావాలా అడ్డుకుంటున్న బీజేపీ కాంగ్రెస్ కావాలా ఆలోచించాలి అని కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వారు అన్నారు. మీ కంటి ముందు కనిపించే అభివృద్ధిని చూడండి. రైతు బంధు కంటి వెలుగు కనిపిస్తోంది. రైతులు పైపుల ద్వారా నీటిని వాడుకోండి అని మంత్రి సూచించారు. నీళ్లు కావాలంటే దొరకని చేగుంట గడ్డ మీద గోదావరమ్మ పరవెళ్ళు పెట్టుకుంటూ ప్రవహిస్తుందంటే ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ దయ అని చెప్పింది. ఇది తరతరాలు బతికే పని కదా. ఇప్పుడు వచ్చిన నీళ్ళు ఒక పూట చేసి అయ్యింది. తరతరాలు ముంగటికి మన పిల్లలు మనమలు మనమరాలు బతికే ఒక గొప్ప పని ఈ గడ్డను నిలబెట్టిండు మన కేసీఆర్. ఈ ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చిండు కేసీఆర్. ఈ ప్రాంత ప్రజల పంటలు పండించడానికి ఆ గోదావరి తల్లిదిని మనకు అందించిండు కేసీఆర్. అటువంటి కేసీఆర్ మనం గుండెల్లో పెట్టుకొని కాపాడుకోవాలి. కుట్రలు చేస్తున్నారు, రకరకాల నిందలు వేస్తున్నారు, జూటా మాటలు మాట్లాడుతున్నారు, గోబల్స్ ప్రచారం చేస్తున్నారు. కానీ మీ కళ్ళ ముందు నిజం ఉన్నది. ఈ టీవీలలో చూసే గోబల్స్ మాటలు సోషల్ మీడియాలో వచ్చే చెత్త ప్రచారం కాదు మనం నమ్మాల్సింది. మీ కళ్ళ ముందు కనబడుతున్న గోదావరి నీళ్లను చూడండి. ప్రతి నెలా వస్తున్న ఆసరా పెన్షన్ తయారు చేసుకోండి.